Hi friends, welcome back to my channel Sri Krishna Arjuna Talks series Sunday. దగ్గరే ఉన్నాడనమాట. ఇంకా బెండకాయలు కూడా చెట్టు ఉన్నాయని హార్వెస్ట్ చేస్తానన్నాడు. ఇంకా హార్వెస్ట్ చేసాము, మీరు కూడా చూసేయండి. మా డాడీతో నా కాన్వర్జేషన్ ఎలా ఉందనేది కూడా కమెంట్ చేయండి. చూడండి, మా నాన్నకంటే హైట్ ఎక్కువ ఉంది. మధ్యలో పైన వర్జనల్ ఉంచేసాను, వీడియో రికార్డ్ చేసేటప్పుడు వాయిస్ అలాగే ఉంచేసాను. మా డాడ్తో నా కాన్వర్జేషన్ ఎలా ఉందనేది కూడా కమెంట్ చేయండి. అండ్ మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్తో, వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఫోన్ చేశాడనమాట శనివారం నాడు. అయితే అంతకుముందు ఒకసారి నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కాకరకాయలు ఇచ్చాడనమాట. అయితే నాన్న మన శనివారం నాడు కూడా ఫోన్ చేసినప్పుడు అడుగుతున్నాడు, సీనా కాకరకాయలు ఉన్నాయా? లేదో కాదు చూసుకొయి. వాళ్ళకి బెండ తోటను కాకరకాయలు కూడా వేసాడు అనుకుంటా, ఇంకా లేదని ఏదో చెప్పినట్టున్నాడు. అసలు మా చెట్టు కాసిందండి, ఒక ఈ రేపొద్దున కోద్దాంలే అనుకునే పాటికి ఏమైందంటే వర్షం పడేది అనమాట కాకరకాయలు. నెక్స్ట్ డే చూసేపాటికి ముగ్గుపోయాయి. మరీ నెక్స్ట్ డే కాకపోయినా 2 డేస్ తర్వాత చూసేదాన్ని అనుకుంటా ఈలోగా ముగ్గిపోయాయి. అసలు ఒక 5-6 కాయలు అలాగే ముగ్గిపోయినాయి అనమాట. ఒక్కసారి మాత్రమే కోసం, ఒక ట్రిప్ కోసం అనమాట, అవి కూడా మా చెల్లి తీసుకెళ్ళిపోయింది అనమాట. నేను వండుకుంటాను, నాకు ఇచ్చేయండి అని తను తీసుకెళ్ళిపోయింది. ఈ మధ్యన కాకరకాయ కూర వండట్లేదు అనమాట. కూరగాయలు తీసుకురావట్లేదు అనమాట. అవతాలు ఉన్నాయి చూడు, అవతాలు చెప్పి జెండా ఫోన్ చేశాడని అడుగుతున్నాడు. ఇంకా అక్కడ కాకరది పాదు ఉందనమాట దడి మీద. కాకరకాయలు ఉన్నాయేమో, ఇటు బెండకాయలు కూడా కోస్తున్నాడు కదా అని కాకరకాయలు కూడా చూడమన్నాను. దాంట్లో కాన్వర్జేషన్ ఉంటుంది చూడండి. అండ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ ఎవరికైనా మందార చెట్టు విత్తనాలు వీడియో అండర్ స్క్రీన్లో వేస్తాను, తప్పకుండా చూడండి. ఇంకా మా ఛానల్ని ఫాలో అవుతుండండి. ఆ విత్తనాల ద్వారా వచ్చే మొక్కలు ఎలా వస్తాయి ఏంటి అనేది కూడా నేను ఫర్దర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్. వీడియో చూస్తూ ఉండండి. చూడండి, అసలు నేను కొంచెం కూడా ఎరువు అనేది ఏమీ వేయలేదండి. అక్కడ మా నాన్న నుంచి ఉన్నాడు కదా, అంతకంటే ఇంకా ఎక్కువ లోతు కింద భూమి ఉంది. చూడు, లేదో కాదు, మొత్తం సాయిల్ ఉండిద్ది. అందుకనే మేము ఈ వర్మి కంపోస్ట్ వేద్దామని అనుకున్న టైంలో ఏమైందంటే అక్కడ పందికొక్కు చచ్చిపోయింది అనమాట. ఇంకా నేను ఆ వాసన భరించలేక నేను వేయని కూడా వేయలేదు అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు కొంచెం ఎరువు కూడా వేయలేదనమాట. సర్లే, రేపొద్దున కొద్దామని అనుకున్నప్పటికీ వెళ్ళేపాటికి ముదిరిపోయాయండి కాయలు. అసలు చాలా కాయలు చెట్నే ఉండిపోయినాయి అనమాట. కోద్దాం అనుకున్నప్పుడేమో ముదిరిపోతే, కోత్తాకి వెళ్ళినప్పుడేమో ముదిరిపోయి ఉంటాయి కాబట్టి ఇంకా అట్లా వండిచ్చేసాం అనమాట. సరే, విత్తనాల కన్నా దేనికో దానికి ఉపయోగపడతాయి లేని వండిచ్చాం అనమాట చట్నీ. చాలామంది అంటున్నారు చెట్టు వాలిపోద్ది బొరువుకి అని అంటున్నారు. అది చాలా కాయలు చట్నీ ఉండిపోయింది. మా నాన్న ఒక 2-3 ముగ్గురికి ఇచ్చామన్నమాట బెండకాయలు. బయట 4 ఇచ్చేసాం అనమాట, కోసి 4 ఇచ్చేసాం. అప్పుడప్పుడు మేము ఎప్పుడన్నా కోసుకుని అప్పుడప్పుడు వండుకుంటున్నాం. ఈ ఇప్పటి వరకు బెండకాయ ఎగిరే వేసాం అనమాట, లేతగా ఉంటాయి కాబట్టి కాయలు బెండకాయ ఎగిరే వేసాం అనమాట. ఇంకా ఒకసారైనా పులుసు వేయాలన్నమాట మా చెట్టు బెండ చెట్టు. నాకు బెండకాయ ఎగురుతుంటే అమ్మ చిన్నప్పుడు ఎగురు లేకపోతే మరి ఏమో తెలియదు కానీ ఎప్పుడో చిన్నప్పుడు తిన్న టేస్ట్ రావట్లేదు అనమాట. అంటే అంత బాగుంది అప్పుడు కూర. ఇప్పుడు తిన్నాను బెండకాయ ఎగురు కనపడలేదు. ఇంకా ఇక్కడ ఇక్కడ కాకరకాయ పాదు అనమాట. అక్కడ చెట్టు ఉంది, ఆ చెట్టుకి అవతల దడి ఉంది అనమాట. అక్కడ కాకర పోతుంది. ఏమన్నా కాయలు ఉన్నాయేమో సర్లే, మా నాన్న వరకన్నా ఉండదామని. కొంచెం కాయలు ఉంటేనే కూర బాగుండిద్దండి, అందుకనే కోసేసాము. జస్ట్ నాన్నకైనా వచ్చింది కదా అని 4 కాయలు ఉన్నాయి. కొంచెం కాయ అయితేనే కూర చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మా అమ్మ కాకరకాయ కర్రీ సూపర్గా చేసిద్ది అనమాట, అన్ని కర్రీ సూపర్గా చేసిద్ది. కానీ నాకు బెండకాయ ఎగురు టేస్ట్ మాత్రం అప్పుడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.